అంటే ఇందులో మీరు చెప్పిన విధానం చిరంజీవి గారికి కూడా చాలా నచ్చేసింది కదా. అవునండి, ఆ ఫంక్షన్ లో ఆయన అసలు చెప్తారని అనుకోలేదు, అసలు అనుకోలేదు. ఆయన అంత ఆనందంగా చెప్తుంటే, సో హ్యాపీ టు సీ మై డాడ్ సే దట్. ఓకే, ఆయన చాలా బాగా చెప్పారు, నాకన్నా వంద రెట్లు బాగా చెప్పారు. ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి డాడ్ డైలాగులు చెప్తూ చెప్తూ ప్రాక్టీస్ చేస్తుంటారు నాకు తెలిసి కదా, పెరుగుంటారు. బట్ డాడ్ వచ్చి మీ ముందు మీ ఫంక్షన్ స్టేజ్ మీద అండ్ ఆయన చెప్పడం ఎలా అనిపించింది? చాలా బాగుంటుంది. ఇంతకు ముందు నేను గబ్బర్ సింగ్ ఫంక్షన్ లో కూడా ఆయన బాబాయ్ డైలాగ్ చెప్తాడు, తిక్క ఆ డైలాగ్ అండ్ ఇప్పుడు మళ్ళీ అలా ఐ థింక్ హీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. మిగతా అన్ని డైలాగ్స్ ఐ థాట్ అతికినట్టు ఉంటుందా లేకపోతే బ్లెండ్ అవుద్దా అసలు నా మొహాన్ని, నేను ఎప్పుడు అలాంటి వైల్డ్ డైలాగ్స్ చెప్పలేదు. సో దాంతోడు నా ఓన్ ఇంటి పేరు ఆయన పెట్టినప్పుడు నాన్నగారు అని అడిగారు, బోయపాటి గారిని, ఎవరి పర్మిషన్ తీసుకుని పెట్టు సీను, నా పర్మిషన్ అడగాలి కదా, నువ్వు వచ్చారని అనుకుని పెట్టేసుకోవడం ఏంటి అని. అదేంటి సార్, మీ అబ్బాయితో చెప్పిస్తున్నాం కాబట్టి మేము అనుకోలేదు అని. కాదు కాదు, చాలా బాగుందని హీ వాజ్ వెరీ హ్యాపీ.